మోకళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు మరి ఎగ్జిట్ పోల్స్ ను ఎంతవరకు నమ్మొచ్చు అవి ఎంతవరకు నిజం అవుతాయి రెండు మే పంతొమ్మిది ఏపీ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను రెండు పంతొమ్మిది మే ఇరవై మూడున వెలువడిన ఫలితాలతో పోలిస్తే ఆ అంచనాలు ఎంతవరకు ఫలించాయో ఓ అంచనాకు రావచ్చు లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు వస్తాయని ఇండియా టుడే మై ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది టీడీపీ నాలుగు నుంచి ఆరు సీట్లు రావచ్చని తెలిపింది ఆరామోస్తాన్ సర్వే ప్రకారం వైసీపీకి ఇరవై నుంచి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు రావచ్చని చెప్పింది టీడీపీకి ఒకటి నుంచి ఐదు ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైసీపీకి పద్దెనిమిది సీట్లు టీడీపీకి ఏడు సీట్లు రావచ్చని అంచనా వేసింది న్యూస్ ఎయిటీన్ ఐపీఎస్ఓఎస్ ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పింది టీడీపీకి పది నుంచి పన్నెండు సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది అయితే ఆనాడు లోక్సభ స్థానాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలైతే గెలుచుకుంది ఎగ్జిట్ పోల్స్ అంచనా కన్నా ఎక్కువ సీట్లే దక్కించుకుంది వైసీపీ ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది ఆరా సర్వే దాదాపు ఖచ్చితంగా చెప్పింది ఇరవై నుంచి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది ఈసారి కూడా ఆరా సర్వేనే చాలా మంది విశ్వసించే పరిస్థితి ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి